సలార్ 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 ఎక్కడ చూసినా సలార్ ప్రతి ఒక్కరి నోట సలార్ ప్రభాస్ యాడ్ చేస్తున్న సలార్కి క్రేజ్ మామూలుగా లేదు బస్ మామూలుగా లేదు ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎగురగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్సే కాదు ఇండియా వైడ్ ఆడియన్స్ అంతా కూడా చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నారు ప్రశాంత్ నిల్ సలార్ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు విషయం తెలిసింది అదేంటంటే ఫార్ములా వాడుతున్నాడు ప్రశాంత్ నీల్ తన మూవీస్కి ఒక కామన్ ఫార్ములా వాడుతున్నాడు అది ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫార్ములా ఆఫ్ సలార్ యాక్షన్ ప్లస్ ఎమోషన్ ఈక్వల్ టు సలార్ ఏంది యాక్షన్ ఏంది ఎమోషన్ ఏంది ప్లస్ ఏంటి ఈక్వల్ టు ఏంటి ఫార్ములా ఏంటి ఇది అన్న మ్యాథ్స్ క్లాసా అని అనుకోకండి క్లారిటీ ఇస్తా వెయిట్ చేయండి నార్మల్గా ప్రశాంత్ నీల్స్ ఫిల్మ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మూవీస్లో కామన్గా ఉండేది ఏంటంటే యాక్షన్ అండ్ ఎమోషన్ యాక్షన్ అంటే మామూలు యాక్షన్ కాదు చాలా హై లెవెల్ యాక్షన్ ఉంటుంది దాన్ని మనం కరెక్ట్గా చెప్పాలంటే భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అంటారు కదా అవి ప్రశాంత్ హిల్స్ మూవీస్లో చాలా కామన్గా కనపడతాయి కానీ వాటిని జనాలు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే దానికి తగినంత ఎమోషన్ని ప్లాన్ చేస్తాడు కాబట్టి ఎమోషన్తో వచ్చే యాక్షన్ చాలా కనెక్టింగ్గా అండ్ సాటిస్ఫయింగ్గా అనిపిస్తుంది ఈ ఫార్ములా ఎప్పుడైనా ఎలాంటి సినిమాకైనా ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది అందుకే ప్రశాంత్ నీల్ మూవీలోని యాక్షన్ సీక్వెన్సెస్ని మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అలాగే ఎమోషన్కి చాలా ఈజీగా కనెక్ట్ అవుతాం ఎందుకంటే ఎమోషన్ కూడా యాక్షన్ ఏ రేంజ్లో ఉందో అంతే రేంజ్లో ఎమోషన్ని ప్లాన్ చేస్తాడు ప్రశాంత్ ఈ ఫార్ములా ఎలా వర్కౌట్ అవుతుందో ఇప్పుడు చెప్తా హౌ ద ఫార్ములా వర్క్స్ యాక్షన్ ప్లస్ ఎమోషన్ ఈక్వల్ టు సెలారన్న కదా ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాని మీరందరూ చూసే ఉంటారు ఉమామహేశ్వర ఉగ్రరూపస్యా సినిమాలో హీరోని విలన్ అవమానిస్తాడు కొడతాడు అంతమంది ముందు దెబ్బలు తిన్న అవమానించబడ్డ హీరో విలన్ని ఎలాగైనా కొట్టాలి అని పగ తీర్చుకోవాలి అని అనుకుంటాడు మూవీ క్లైమాక్స్లో హీరో విలన్ని కొడుతున్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ చూస్తున్న ఆడియన్స్కి మంచి హై ఫీలింగ్ ఇచ్చింది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది దానికి కారణం ఏంటంటే స్ట్రాంగ్ ఎమోషన్ అక్కడ ఉంది కాబట్టి సేమ్ అదేవిధంగా ప్రశాంత్ నీల్ ఇప్పుడు కూడా వాడుతున్నాడు సలాన్లో ఇద్దరు మిత్రుల మధ్య జరిగే కథ అని చెప్పి ట్రైలర్ చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ స్నేహితుల మధ్య ఉన్న రిలేషన్ని అండ్ వాళ్ళు శత్రువులుగా మారితే ఏమవుతుంది అనేది చాలా ఎంగేజింగ్గా అండ్ పెయిన్ఫుల్గా అలాగే ఎమోషనల్గా అలాగే యాక్షన్ వైడ్స్గా కూడా చూపించి ఖచ్చితంగా మనల్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తూనే సాటిస్ఫై చేస్తారని అనిపిస్తుంది ట్రైలర్ చూసిన చాలా మందిలో వచ్చిన ఆన్సర్ తెలియని క్యూరియస్ క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ దేవా అండ్ వరదరాజమన్నార్ వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పుడు దేవ రాజమన్నార్కి కష్టం వస్తే ప్రాణమైన ఇస్తాను ప్రాణమైన తీస్తాను అన్నప్పుడు అంత మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఉన్నప్పుడు వీళ్ళు శత్రువులుగా ఎందుకు మారారు ఎలా మారారు అనే క్వశ్చన్ జనాల్లో క్యూరియాసిటీని విపరీతంగా పెంచుతుంది ఏదేమైనా కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అండ్ అలాగే ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే మనకి ఖచ్చితంగా ఎమోషనల్ టచ్ ఇస్తూనే ఒక రకమైన హై ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది దీంట్ అయితే నో డౌట్ అయితే చూస్తున్న మీ అందరికీ నాదొక ఒక క్వశ్చన్ అనమాట సలార్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది కిందగా మనుషులు చెప్పండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ